మన సభలో మాట్లాడుతూ కనీసం ఈ రోజున మన ఆంధ్రప్రదేశ్ కి తెలంగాణలో నా తెలంగాణ భావం ఉంటుంది ఆంధ్రప్రదేశ్ కి నా ఆంధ్ర అనే భావం లేదు నా కులం ఉన్న భావనే ఉండిపోయింది ఈ కులం ఉన్న భావన ఉండి ఆంధ్రప్రదేశ్ ని మనం చంపేసుకుంటా ఉన్నాం ఆంధ్రప్రదేశ్ ని వెనక్కి తోసేసుకుంటా ఉన్నాం అవకాశవాదులైన వైసీపీ లాంటి నాయకులకి మనం పట్టం కడతా ఉన్నాం ఇది మారాలి అంటే అది మీ చేతుల్లో ఉంది కులం దాటి ఆలోచించండి కులం స్థాయిని కులం కాదు కులాన్ని గౌరవించాలి ఇంకో కులం లేకుండా ఏం పనులు చేయలేం ఈ రోజున ఒక సెట్ ఇయ్యాలన్నా కానీ ఇలాంటి వేదిక ఇయ్యాలన్నా కానీ అన్ని కులాలు కలిస్తే తప్ప జనసేన వేదిక లేదు ఈ రోజు ఇంతమంది కవులు రైతులు ఉన్నారు దీంట్లో శెట్టిపల్లి కులస్తులు ఉన్నారు సామాజిక వర్గం ఉన్నారు రెడ్డి సామాజిక వర్గం ఉన్నారు ఎస్సీ సామాజిక వర్గం ఉన్నారు కాపు సామాజిక వర్గం ఉన్నారు అన్ని సామాజిక యాదవ సామాజిక వర్గం ఉన్నారు మన కర్నూలు పోతే ముస్లిం సామాజిక వర్గం ఉన్నారు సో ఒక్కటి కాదు నేను ఎందుకంటే మన కులం దాటి మతం దాటి మనం ఆలోచించకపోతే మన భవిష్యత్తుని పాడు చేసుకునే వాళ్ళం అవుతాం నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను నేను ముఖ్యమంత్రిని అవుతానో లేదో అది మీ చేతుల్లో ఉంది నేనేం కోరుకోవట్లా నాకున్నదల్లా బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన మొట్టమొదటిసారి పోటీ చేసినప్పుడు మొట్టమొదటి జనరల్ ఎలక్షన్స్ లో ఆయన ఓడిపోయారు ఏ అణగారిన వర్గాల కోసమైతే ఆయన ప్రత్యేకంగా పాటుపడ్డారో అక్కడే ఆయన ఓడిపోయారు ఇంకోసారి కూడా ఓడిపోతే ఆయన మూడోసారి రాజ్యసభకు వెళ్ళారని చెప్పి పెద్దలు చెప్తా ఉంటారు ఈ రోజున అలాంటి మహాన్ భావన స్ఫూర్తి తీసుకొని అధికారం వస్తుందో లేదో నాకు తెలియదు కానీ మీరు బాగుండాలి మీ ఈ రోజున మన అధికారం లేకపోయినా కానీ ఈ రోజున ప్రతి సమస్యకి మన గళంగా ఉన్నాం గళవెత్తి మాట్లాడుతున్నాం ఈ రోజున ధైర్యంగా మాట్లాడుతున్నాం ఈ రోజున ఈరోజు ధైర్యంగా మాట్లాడుతున్నాం ఏ సమస్య రాష్ట్రంలో ఏ సమస్య వచ్చినా ఏ గుండాగాడు గుంతెత్తినా ఏ గుండాగాడు చెయ్యెత్తినా వాళ్ళు గుర్తొచ్చేది జన సైనికుడు జనసేన వీర మహిళ జనసేన నాయకులు గుర్తొస్తారు ప్రజాస్వామ్యాన్ని పోరాటం చేయకపోతే మెత్తబడిపోతే తిరుగుబాటు ధోరణి లేకపోతే అరాచక వాదమే రాజ్యమేలుతుంది మనకి ధైర్యం లేకపోతే మనకి కొట్లాడే దమ్ము లేకపోతే ఒక అన్యాయం జరుగుతున్నప్పుడు చొక్కా పట్టుకొని నిలదీసే శక్తి లేకపోతే వైసీపీ నాయకులు ఆటలిలాగే చెల్లుతూ ఉంటాయి ఈ రోజున రేపు భవిష్యత్తులో జనసేన ప్రభుత్వం వచ్చినా మీరు కూడా మమ్మల్ని బలంగా చూడాలి మేము తప్పులు చేస్తే మమ్మల్ని క్రమశిక్షణలో పెట్టాలి దానికి ప్రజలే మీరు బాధ్యత తీసుకోవాలి ఇక్కడున్న యువత బాధ్యత తీసుకోవాలి ఈ రోజున మీరు చెప్పండి ఇంతమంది యువత ఉన్నారు మీకు ఉద్యోగాలు ఎక్కడ ఉన్నాయి ఇంతమంది యువత చాలాసార్లు యువతని చుట్టూ బైక్లు వేసుకొని సౌండ్లు చేస్తా మాట్లాడతారని చాలాసార్లు నన్ను విమర్శిస్తూ ఉంటారు నేను వారికి ఒకటే చెప్పా కళలో ఖనిజాలతో చేసింది యువత ఏముంటాయి వాళ్ళ కళలు అరే మంచి సాధించాలి యుక్త వయసులో 18-16 నుంచి 28-30 ఏళ్ల వయసు వరకు ఎలా ఉంటారంటే కొండను కూడా పిండి చేసేద్దామంత బలం ఉంటుంది మా మానసికంగా అలాంటి యువతకి నువ్వేం చేయాలి వాళ్ళకి ఉద్యోగాలు ఎలాగా వాళ్ళలో కూర్చోబెట్టి దేహదారుఢ్యం ఎలా పెంచాలి వాళ్ళకి వ్యాపార దక్షత ఎలా పెంచాలి వాళ్ళకి 10 మందికి ఉద్యోగాలు ఇచ్చాలి ఉద్యోగాలు ఎలా ఇవ్వాలి అంతేగా నాకు యువత అంటే నాయకులు వెనకాల జెండాలు పట్టుకునే యువత కాదు మనకు కావాల్సింది ఈ దేశానికి నాయకుల్ని నిలదీసే యువత కావాలి అలాంటి యువత కావాలి.